Namaste, నా పేరు భరణి YSRTV వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సంక్షేమం అభివృద్ధితో ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు దత్తపుత్రుడికి బాధగా ఉంది ఎమ్మెల్యే అనంత వెంకటరామ్ రెడ్డి కామెంట్ ప్యూరిఫికేషన్ తర్వాతే నగరానికి నీరు వస్తుంది ప్రజలు అపోహ పెట్టుకోవద్దు నగర ప్రజలకు మేయర్ వసీం సూచన జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి వాటిని అరికట్టాలి ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి దేశంలోని అత్యంత పారదర్శకమైన పాలన మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి నగరంలోని 8వ డివిజన్ లో కార్పొరేటర్ సుమతితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని వివరించారు స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు రోడ్లు డ్రైనేజీ సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా తక్షణం పరిష్కార చర్యలు తీసుకోవాలని నగరపాలక సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ అనంతపురం నియోజకవర్గంలో 40 రోజుల పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి చేసుకున్నామన్నారు ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని సరవేగంగా తీసుకువెళ్తున్నామన్నారు ప్రజల సంతోషాన్ని చూసి చంద్రబాబు దత్తపుత్రుడికి ప్రతిపక్షాలకు మాత్రమే బాధగా ఉందని చురకలండించారు తనతో పాటు ఎంపీ రంగయ్య మేయర్ వసీం డిప్యూటీ మేయర్ సాహిత్య కోగటం విజయభాస్కర్ రెడ్డి కార్పొరేటర్లు అధికార యంత్రాంగం అంతా అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు ఈరోజు ఇక్కడ తర్వాత స్థానిక సమస్యలు కూడా మా దృష్టికి కూడా వస్తున్నాయి కొన్ని ఎందుకంటే ఏపీ ఎంఐడిసి కింద కూడా పైప్ లైన్ వేసింటే అది వచ్చేసి ఇంకా కూడా కనెక్షన్ ఇవ్వలేదు అప్పుడు గత ప్రభుత్వంలో వేశారు దాన్ని అన్నీ కూడా చేయాలని చెప్పేసి ఇచ్చినారు అవన్నీ కూడా మేము స్థానిక సమస్యలను కూడా నోట్ చేసుకుంటూ ఆ పరిష్కరించడానికి కూడా ప్రతి సచివాలయ పరిధిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది వాటితో కానీ లేకపోతే జనరల్ ఫండ్స్ కానీ లేకపోతే ప్రత్యేక నిధుల ద్వారా కూడా ముఖ్యమంత్రి గారి ప్రత్యేక నిధుల ద్వారా కూడా ఈ పనులన్నీ చేయడానికి కూడా సమాయత్తం కూడా అవుతున్నాం ఇదే కాదు ఈరోజు అనేక కూడా ఈరోజు కూడా ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తపరుస్తుంటే ఈరోజు బాధ కలుగుతున్నది కేవలం తెలుగుదేశం పార్టీకి ఇంకొక దత్తపుత్రుడని ఇక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు వీరికి మాత్రమే ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే ఈరోజు బాధగా ఉన్నారు ఈరోజు ప్రజల యొక్క సంతోషాన్ని చూసి బాధపడేవారు వీరంత మాత్రమే రాజకీయంగా అనేకమైన విమర్శలు కూడా చేస్తున్నారు ఈరోజు కూడా నేను చెప్తున్నాను వారికి కానీ నేను మరి ప్రత్యేకంగా నేను అడుగుతున్నాను మీకు ప్రజలు సంతోషం ఉంటే మీకు ఇష్టం ఉందా లేదా అది చాలా స్పష్టంగా కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది ఈరోజు మేము అనేకమైన సమస్యలు కూడా పరిష్కరించడానికి ఉన్నాం ప్రతిరోజు కూడా మేము తిరుగుతూ ఉన్నాం అన్ని సమస్యలు కూడా మేము పరిష్కరిస్తాము అంతేకాదు ఈరోజు అనంతపురంలో కేవలం సంక్షేమే కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కూడా మేము కూడా సమానంగా కూడా ముందుకు తీసుకొని పోతున్నాం మా ధ్యేయం ఇక్కడ కూడా ఒకటే ఒకటి శాసనసభ్యుడిగా నేను కానీ పార్లమెంట్ సభ్యుడిగా రంగయ్య గారు కానీ అలాగే మున్సిపల్ పాలక మేయరు డిప్యూటీ మేయర్లు తర్వాత కార్పొరేటర్ ఒకటే ఒక ధ్యేయం ఎందుకంటే ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ రాష్ట్రం లేని విధంగా ఈ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో పూర్తిగా కూడా ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒక స్థానం కూడా ఇవ్వకుండా ప్రజలు ఒక విశ్వాసంతో కూడా మా పార్టీకి కూడా ఈరోజు పట్టం కట్టారు కూడా అందుకోసం మా ధ్యేయం ఒకటే మేము కంప్లీట్గా కూడా ఎప్పుడు లేని విధంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా చేసి రోడ్లు అయితే ఒక సుందరమైన అనంతపురంగా తీర్చిదిద్దాలనేదే మా ధ్యేయం ఆ ధ్యేయంతోనే మేము ముందుకు కూడా పోతున్నాం తాగునీరు పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన తర్వాతే నగర ప్రజలకు సరఫరా జరుగుతోందని ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని నగర మేయర్ మహమ్మద్ వసీం ప్రజలకు సూచించారు మేయర్ మహమ్మద్ వసీం డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య కోగటం విజయభాస్కర్ రెడ్డి కమిషనర్ భాగ్యలక్ష్మిలతో కలిసి నగరానికి మంచినీటి సరఫరా చేసే ముద్దలాపురం వాటర్ ప్లాంట్ను పరిశీలించారు నగరంలో రంగుమారిన నీరు సరఫరా అవుతున్నట్లు స్థానికులు ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకొస్తుండటంతో నీటి శుద్ధత ప్రక్రియలను పరిశీలించేందుకు మేయర్ డిప్యూటీ మేయర్ అధికారులతో కలిసి ముద్దలాపురం వాటర్ ప్లాంట్ను పరిశీలించారు తాగునీరు పంపింగ్ చేసే మోటార్లతో పాటు అలం క్లోరినేషన్ ప్రక్రియను పరిశీలించారు అదేవిధంగా నీటి శుభ్రతను పరిశీలించి పూర్తి స్థాయిలో నీటి శుభ్రతను చేసిన తర్వాతే నగరానికి నీటి సరఫరా చేయాలని అధికారులను మేయర్ వసీం ఆదేశించారు అధికారులు కూడా ఎప్పటికప్పుడు నీటి శుభ్రతను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు నీటి శుద్ధతలో నిర్లక్ష్యం వద్దని నగర ప్రజలకు పూర్తి స్థాయిలో శుద్ధ జలాన్ని అందిద్దామని అధికారులను ఆదేశించారు ఇటీవల కురిసిన వర్షాల వల్ల పీఏబీఆర్ డ్యాం నుండి ముద్దలాపురం ప్లాంట్కు సరఫరా అవుతున్న నీరు రంగుమారి వస్తుందని అయితే గతంలో కంటే ఎక్కువగా అలం క్లోరినేషన్ వినియోగిస్తున్నామని అధికారులు వివరించారు ప్రజలు కూడా కొన్ని రోజుల పాటు కాల్చి వడపోసిన నీరు తాగాలని మేయర్ వసీం నగర ప్రజలకు సూచించారు వాటర్ కలర్ చేంజ్ ఉండడం వల్ల
కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గడప గడప మనకు ప్రభుత్వం కార్యక్రమంలో అనంత వెంకటరామరెడ్డి గారి అధ్వర్యంలో చేపట్టడంతో ఈరోజు కొన్ని సమస్యలు మా దృష్టి కూడా రావడం జరిగింది. వాటర్ కొంచెం కలర్ చేంజ్ ఉందని చెప్పడంతో గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ దృష్టిలో ఉంచుకొని మనం ఈరోజు ఇక్కడ ఫిల్టరేషన్ ప్లాన్ మరియు పిఏబిఆర్ డ్యామ్ కూడా రావడం జరిగింది. డ్యామ్ వర్షాల వల్ల డ్యామ్లో నీళ్ళు రావడం వల్ల కొంచెం వాటర్ చేంజ్ ఉందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ప్రతిరోజు 300 kgs ఆఫ్ ఆలంని దీంట్లో వేయడం జరుగుతుందంట. ఈ టర్బిటి తగ్గడం కోసం 360 kilos కూడా వాడుతున్నారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాటర్ ఫస్ట్ ఫిల్టరేషన్లో రాకముందే ప్రీ క్లోరినేషన్తో చేయడంతో పాటు ఫిల్టరేషన్ మొత్తం అయిన ప్రాసెస్ అయిన తర్వాత కూడా మళ్ళీ క్లోరినేషన్ యాడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకో సమస్య ఏమంటే కొంచెం శాండ్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా టెండర్స్ అంట పిలిచడం జరిగింది. అదేవిధంగా 4-5 డేస్లో ఈ ఇష్యూ కూడా సాల్వ్ అయిపోతుంది తెలియడం చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా నీళ్లు బాయిల్ చేసుకుని తాగాలని కోరుకుంటున్నాను. ఇటీవల రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆయన వైఎస్ఆర్ టీవీతో మాట్లాడుతూ, ప్రెస్ అకాడమీ తరఫున జర్నలిస్టులకు ఒక ప్రత్యేక కోర్సును ప్రారంభించామని, ఇందులో మొదటి బ్యాచ్ పూర్తయిందని, వీరికి సర్టిఫికేట్లు అందజేసిన తర్వాత సెకండ్ బ్యాచ్ ప్రారంభిస్తామని, మరోవైపు జర్నలిస్టులతో పాటు అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా వెబ్సైట్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అలాగే జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల పట్ల శ్రీనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీ వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రెస్ అకాడమీ సర్టిఫికేట్ కోర్సు మొదటి బ్యాచ్ అయిపోయింది. దాదాపు 180 మంది పాస్ అయ్యారు, మంచి మార్కులు కూడా తెచ్చుకున్నారు. త్వరలోనే వాళ్ళందరికీ ఈ సర్టిఫికేట్లు పంపిణీ చేసిన తర్వాత 2వ బ్యాచ్ మొదలవుతుంది. రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో నైపుణ్యత కలిగి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ప్లేస్మెంట్ ఇప్పించే ప్రయత్నం కూడా ప్రెస్ అకాడమీ చేస్తుందని నేను హామీస్తున్నా. దీంతోపాటుగా జర్నలిస్టులు కాని వాళ్ళందరికీ కూడా మంచి సమాచారం ఇచ్చే ఉద్దేశంతో వెబ్సైట్ ప్రారంభించాం. వెబ్సైట్ అన్ని వర్గాల వాళ్ళకి ఉపయోగపడుతుంది. వెబ్సైట్ను కూడా చూడడం అలవాటు చేసుకోవాలని, ముఖ్యంగా జర్నలిస్టులు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. జర్నలిస్టుల సమస్యలు నా దృష్టికి ఏమొచ్చినా కూడా ఎవరు నా దృష్టికి తీసుకురావడానికి ఎవరు సంకోచించాల్సిన అవసరం లేదు. ఎవరు నా దృష్టికి తీసుకొచ్చినా కూడా వాటి మీద దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తానని నేను మీకు హామీస్తున్నాను. జర్నలిస్టుల మీద దాడులు కూడా ఈ మధ్య ఎక్కువ అవుతున్నట్టు కనిపిస్తుంది. దీని మీద కూడా కొంత ప్రభుత్వం దృష్టి పెట్టి జర్నలిస్టులకు కొంత రక్షణ కల్పించాలని, వెంటనే ఇటువంటి నేరాలు జరిగిన తర్వాత వెంటనే చర్యలు తీసుకోవాలని నేను జిల్లాల పోలీస్ యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దాడుల విషయం మీద కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి దీనికి ఒక సపరేట్ యంత్రాంగం ఏర్పాటు చేసే దిశలో కూడా ప్రయత్నాలు చేస్తానని చెప్పి నేను హామీస్తాను. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా గడప గడపకు సంక్షేమ పథకాలు అందిస్తూ అవినీతికి తావులేని సుపరిపాలన సీఎం జగన్ కొనసాగిస్తున్నారని ఉరవకొండ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఉరవకొండ మండలం రాకెట్ల తాండా గ్రామంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను ఆయన వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, ఎంపీపీ చందా చంద్రమ్మ, జెడ్పీటీసీ ఏసీ పావతమ్మ, సర్పంచ్ శివమ్మ, జిల్లాధికార ప్రతినిధి వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడప్పుడు భాగిస్తున్నారు కదా బిల్లు కూడా, ఎప్పుడు అయిపోబడతావు? ఇల్లు అయిపోయింది అడుపు, ఇల్లు పూర్తి అయిందా? అంత వచ్చిందా బిల్లు? అంత వచ్చింది 4 లక్షలు.
అంతా వచ్చినారు. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.